Welcome to Headline Story. దక్షిణ భారతంలో కరువు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో వర్షాలు పడక పంటలు పండక ఈ ఏడాది వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి. కరువు ఆవహించడంతో పనులు లేక శరామామూలుగానే పాలమూరు రాయలసీమ వాసులు వలసల బాట పడుతున్నారు. కరువు కోరల్లో చిక్కి విలవిలలాడుతోన్న తెలుగు రాష్ట్రాల దుర్భర పరిస్థితులపై ప్రైమ్ నైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర చేసింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కరువు రక్కసి కోరలు చాచడంతో ఖరీఫ్పై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. వర్షాభావం వెంటాడుతూ ఉండడంతో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. అతివృష్టి అనావృష్టితో గడిచిన 3-4 ఏళ్లలో అన్నదాత కుంగిపోయాడు. ఈ ఏడాదైనా పరిస్థితి బాగుంటుందని ఆశించిన రైతన్నలకు నిరాశ ఎదురైంది. చినుకు జాడ లేకపోవడంతో చాలా చోట్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతుంటే దక్షిణాదిన కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తూ ఉండగా అస్సోంలో వరదలు పోటెత్తుతున్నాయి. బెంగాల్, ఉత్తరాఖండ్, సిక్కింలలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా యూపీ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా 25 మంది చనిపోయారు. కానీ దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. దక్షిణాదిన వర్షపాతంలో 28% లోటు ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరీ దయనీయంగా ఉన్నాయి. జూలైలోని 2 వారాలు, ఆగస్టులో వర్షాలు కురవకపోతే వ్యవసాయానికి తాగునీటికి తీవ్ర కటకట తప్పకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లో వర్షపాతం లోటు భయపెడుతోంది. కొన్ని ప్రాంతాల్లోనైతే 60% వరకు లోటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాల మేరకు వానలు కురుస్తుండగా దక్షిణాదిన మాత్రం నైరుతి రాగం శృతి తప్పింది. తమిళనాడులోనైతే చెన్నైకి తాగునీటి అవసరాల కోసం రైళ్ల ద్వారా నీటిని తరలించాల్సిన దుస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు కురవకపోగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఉక్కపోత వేడితో జనం ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా జల్లులు మినహా భారీ వర్షం కురవకపోవడంతో రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. ఒక్క గోదావరిలో మాత్రమే వరద ప్రవాహం కనిపిస్తోంది. ఏపీలో 49% పైగా వర్షపాతం లోటు ఉందని ఆర్టీజీఎస్ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ పరిస్థితులు దాదాపు ఇలాగే ఉన్నాయి. 24 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మండలంలోనైనా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్క మండలంలో సాధారణ వర్షాలు కురిశాయి. ఇక వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. తెలంగాణలో 433 మండలాల్లో వర్షాభావం తీవ్ర స్థాయికి చేరింది. తెలంగాణపై నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. కారు మబ్బులు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ కాలంలో పండే వంగడాలనే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత నెల 1 నుంచి సోమవారం వరకు రాష్ట్ర స్థాయిలో సాధారణ వర్షపాతం 232 మిల్లీమీటర్లకు గాను 152 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత నెలలో వర్షపాతం లోటు 33% ఉంటే ఈ నెలలో అది మరింత విస్తరించి 35%కు పెరిగింది. కొన్ని మండలాల్లో వర్షపాతం లోటు 90% పైగా ఉంది. ఇది 60% మించితే కరువు ఉన్నట్లుగా భావిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వేసిన పైర్లు సైతం నీరు అందక వాడుముఖం పడుతున్నాయి. మరో వారం 10 రోజులు వర్షాలు లేకపోతే పంటలు చాలా వరకు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదలా ఉంటే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. జూలై 3వ వారం వచ్చినా ఇంతవరకు వర్షాలు లేనందున పలు పంటల సాగు కాలం తీరిపోయింది. కరువుతో అటు ఏపీలో రాయలసీమ పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాలు, నీటి ప్రాజెక్టులలో అలసత్వం,
పాలక వర్గాల చిన్నచూపు, ఇవన్నీ ప్రస్తుత సీమ ఆర్థిక దుస్థితికి, వెనుకబాటుతనానికి కారణాలయ్యాయి. ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ జలాలు అందుబాటులో ఉన్నా ఇక్కడ ఒక పంటకు కూడా నీటి కటకటే. నివారణ చర్యల్లో భాగమైన మౌలిక వస్తువుల సదుపాయం, సమగ్ర నీటి నిర్వహణకు చర్యలు, పారిశ్రామిక పురోగతి వంటి వాటి ఊసే ఉండదు. సీమ నాలుగు జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 3 సంవత్సరాలుగా సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా ఎండిన చెరువులు, చుక్క నీరు లేని జలాశయాలు దర్శనమిస్తున్నాయి. ఓవైపు సక్రమంగా వర్షాలు కురవకపోవడం, మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతూ ఉండడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో తాగునీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. సీమలో అనేక ప్రాంతాల్లో బిందెడు నీటి కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీటి కష్టాలే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తాగునీటి కష్టాలు కూడా సీమవాసుల్ని హడలెత్తిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో అధికారులు ట్యాంకర్లు, వ్యవసాయ బావులు అనుసంధానంతో నీటి సదుపాయం కల్పిస్తున్నా వరుణ దేవుడు కనికరించకపోవడంతో నీరు వస్తున్న బావులు, బోర్లు ఎండి పోడిపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడం అధికారులకు కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా నీటి వనరులుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నా నీటి వనరులు లేని కారణంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరోపక్క మూగజీవుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. గ్రామాల్లోని చెరువు కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో పశుపోషణ భారంగా మారింది. రాయలసీమలో నీటి సాగునీటి లభ్యత సక్రమంగా లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. అయితే వరుసగా 3 సంవత్సరాలు వర్షాలు కురవకపోవడంతో పంటలు పండక రైతులు ఆర్థికంగా చితికిపోయారు. దీంతో రైతులకు పాడి పరిశ్రమే జీవనాధారమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత పాడి రైతులను పట్టి పీడిస్తోంది. వర్షాలు సక్రమంగా కురిసి చెరువులు కుంటల్లో నీరు ఉంటే పశుగ్రాసంతో పాటు పశువులకు నీటి సదుపాయం ఉండేది. అయితే నేడు రాయలసీమలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తమకు జీవనాధారమైన పశువులను కాపాడుకోవడానికి రైతులు నానాటంటాలు పడుతున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడా పశుగ్రాసం దొరకకపోవడంతో పొరుగు ప్రాంతాలైన నెల్లూరు, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ఎండుగడ్డిని తెచ్చుకుంటున్నారు. వరుసగా 3 సంవత్సరాల పాటు వరుణ దేవుడు కన్నెర్ర చేయడంతో ఈ సమస్య జటిలంగా మారింది. రానున్న రోజుల్లో ఈ సమస్యను ఎలా నెట్టుకు రావాలన్న ఆందోళన రాయలసీమ వాసుల్లో నెలకొంది. రాయలసీమలో చినుకురాలదు రక్త పుటేర్లు తప్ప, ఈ రాయలసీమలో నవరత్నములమ్మిది వీధి వీధులలో, నవరత్నములమ్మిది వీధి వీధులలో, రాయలసీమలో నిపుడు రాళ్లను దుమ్మును కాంచువచ్చునే, రాయల నాటి శోభగణ రాయల గజెట్లు కలుగునో, అప్పల బాధ అధికమైనందున ఆత్మహత్యతో అంతముంద, కన్న కొడుకు వంటి కాడెద్దులను రైతు వదశాల కమ్మిరి వేదన పడుచు, తాలి పొట్టున కూడా తాకట్టు పెట్టిరి పొలములో బోరులు వెయ్యగా నీటి చుక్కపడక నిలవ దోపిడీ అయిరి, రిక్తి హస్తములతో రైతులు కటకటలు ప్రకృతి ఒక చెంప పాలకలక చెంప, పగల కొట్టే రైతు బ్రతకలేక అలమటించిరి గాని ప్రాణమెవరికైనా ప్రీతి కాదే. కోస్తా ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 70% పొలాల్లో 2 పంటలు సాగవుతుండగా, అదే రాయలసీమలో 15% సాగు భూమిలో మాత్రమే 2 పంటలు సాగవుతున్నాయి. అసలు ఇరిగేషన్ వ్యవస్థ ఉన్న భూమిలో కూడా కోస్తా ప్రాంతం 94% అయితే సీమలో 28% మాత్రమే. ఇక్కడ కరువు విలయ తాండవం చేయడానికి ప్రధాన కారణం నీటి వనరుల అలసత్వం. వ్యవసాయ ప్రధాన జీవనోపాధిగా గల సీమలో 76 లక్షల ఎకరాల భూమికి గాను 18 లక్షల ఎకరాల భూమికి మాత్రమే కాల్వలు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందుతోంది. అదే కోస్తా జిల్లాల్లో 1.6 కోటి భూమికి గాను 72 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం ఉంది. అదే కోస్తా జిల్లాల్లో 1.6 కోటి భూమికి గాను 72 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం ఉంది. కరువు తీవ్రత ఎక్కువగా ఉన్నందున
గ్రామాల్లో రైతు కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. కరువు కాటకాలతో పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు తెలుగు రాష్ట్రాల్లో ఏటా పెరిగిపోతున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యధ. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. ఎరువు బరువై, కూలీలు కరువై, కరువుతో నీరు కన్నీరై, విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబళ్ళు, కనికరించని ప్రకృతి రైతులను జంట కోరల పాములా కాటేస్తూనే ఉన్నాయి. కడివేడు దాహానికి చుక్కనీరు పోసినట్లుగా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే బతుకే భారమనుకొని రైతు తనువు చాలిస్తున్నాడు. ఏపీ తెలంగాణల్లో ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలకు గల కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు స్వరాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతి ఘోష్ కమిటీ లాంటి తదితర సంస్థలు, సంఘాలు గతంలో విశ్లేషించాయి. వర్షాలు లేకపోవడంతో పాటు రైతుకు అండగా నిలిచే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య సంస్థలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం వల్లే రైతుల ఆత్మహత్యలు అని వివరించాయి. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 64% వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామాల్లో నివసించే వారిలో 1/4 మందికి వ్యవసాయమే ఆధారం. స్వాతంత్రం వచ్చేనాటికి దేశ జనాభాలో 70% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అప్పటి నుంచి జాతీయ ఆదాయంలో 55% వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తోంది. ప్రస్తుతం అది 6% తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ 58% మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగమే మూలాధారం. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు, ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రాంతాలకు ప్రాజెక్టులను నిర్మించాలి. పంట పండాలంటే కావాల్సిన ప్రధానమైన వనరు నీటి లభ్యతే అన్నది రహస్యమేమీ కాదు. నీటి వసతితో పాటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేది గిట్టుబాటు ధరే. కానీ మార్కెట్లో ధరలు పడిపోయి రైతు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం రైతులకు కొంత సహాయం లేదా వెసులుబాటు కల్పించే నిమిత్తం మద్దతు ధరను ప్రకటిస్తోంది. ఇది గిట్టుబాటు ధర కాదు, కనీస మద్దతు ధర వల్ల రైతుకు లాభం చేకూరడం లేదు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు శ్రమపడుతున్నాడు. రైతు శ్రమను ప్రభుత్వం, సమాజం గుర్తించాలి. వ్యవసాయం రైతుకు గిట్టుబాటు కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. దేశంలో అన్ని రకాలుగా వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వారిని అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాలు, చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహించాలి. వారికి అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలి. అవసరమైన చోట చెక్ డ్యాంలను నిర్మించాలి. నిర్ణీత సమయంలో రోజుకు 9 అంచెల విద్యుత్ను సరఫరా చేయాలి. ప్రకృతి బీభత్స సమయాల్లో ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి. అయితే పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగానే ఉంటూ వచ్చాయి. ఏ ప్రభుత్వాలు కూడా రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేకపోయాయి. ముఖ్యంగా కరువు భూములకు సాగునీటి వసతి కల్పించడంలో విఫలమయ్యాయి. ఇప్పటికీ పండించుకునే సౌలభ్యం ఉన్న భూములకు నీటి ఎద్దడి తీర్చలేకపోయాయి. అదే రైతుల పాలిట శాపంగా తయారైంది. దాంతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇంకోవైపు వర్షాలు లేక పంటలు పండక, కరువు కాటకాలతో జనం వలసలు వెళ్లే దుస్థితి. తెలుగు రాష్ట్రాల్లో పాలమూరు, రాయలసీమ జిల్లాల్లో ఈ వలసలు ఏటా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఆ ప్రాంతాల్లో నదులు, వాగులు ఎన్నో ఉన్నా భూములకు సాగునీరు మాత్రం అందడం లేదు. ఫలితంగా ఏటా లక్షలాది మంది జీవనోపాధికి వలసపోతున్నారు. కరువు ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్య భూములు ఉన్నప్పటికీ వాటికి నీటి వసతి లేదు. దీంతో ఆ భూములలో
మెట్టె పంటలు సాగు చేస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉండడంతో ఈ మెట్టె పంటలు కూడా పండటం లేదు. ఆ పంటల సాగు కోసం చేసిన అప్పు తీర్చాలన్నా, తమ బతుకులు వెళ్లదీసుకోవాలన్నా వలస వెళ్ళక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కరువు బాధితులు దేశవ్యాప్తంగా వలస వెళుతున్నారు. వలస వెళ్ళినా వారికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇలా కరువు కాటకాల వల్ల ఊర్లు విడిచి వెళ్తూ బ్రతుకులు బలి తీసుకుంటున్న అభాగ్యులెందరో ఉన్నారు. వర్షాలు పడక నాళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా కోకొల్లలు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తారసపడతారు. ఇక కరువుతో గ్రామాల్లో ఉండలేక కొంతమంది పట్టణాలకు వలసలు వెళితే, మరికొంతమంది రాష్ట్రాలు దేశాలు కూడా దాటి బ్రతుకు తెరువు కోసం వలసపోతున్నారు. పట్టణాలకు వలసపోయే వారి పరిస్థితి కొంతవరకు నయమే కానీ, ఊర్లో చేసిన అప్పులను తీర్చడానికి భార్య పిల్లలను వదిలి గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళడానికి కూడా అప్పులు చేయాల్సిందే. ఇంటి దగ్గరున్న బంగారాన్ని భూమిని తాకట్టు పెట్టో విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంతకాలం విదేశాల్లో ఉండాల్సి వస్తుందో, మళ్ళీ ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితుల్లో పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లాల్సి వస్తుంది. అయితే కరువుతో రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్తున్నా శాశ్వత పరిష్కారం కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగం కుదేలవుతుంటే, ఇంకోవైపు రైతులు తాము వేసిన పంట చేతికి రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కృషి చేస్తున్నాయి. అయితే కరువు విషయంలో శాశ్వత పరిష్కారానికి మార్గాలను అన్వేషించలేకపోతున్నారు. రైతుల ఆత్మహత్యలకు పలువురు పలు రకాల కారణాలను చెబుతున్నారు. ఒక్క వర్షాభావ పరిస్థితులు, అప్పులు అనే అంశాలనే ప్రధాన కారణంగా చూపించడం సరైంది కానప్పటికీ, రైతుల ఆత్మహత్యల వెనుక అనేక కారణాలున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారాలను ఆయా ప్రభుత్వాలు, వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన కేంద్రాలు, అలాగే మేధావులు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో నెట్టివేయడానికి పలు కారణాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నష్టాలను బేరీజు వేసుకొని ప్రభుత్వాలు తాత్కాలిక ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం తదితర అంశాలను అంచనా వేసే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో తమ పని అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ ప్రతి ఏటా ఏ ప్రాంతంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందనే లెక్కలను బయటకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరులు, పంట నేలలు, పంటల సాగు విధానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ సౌకర్యం, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వడ్డీ వ్యాపారస్తుల వద్ద తీసుకున్న రుణాలు, మార్కెట్పై దళారుల ప్రభావం, వ్యవసాయ కూలీలు, కూలీ రేట్లు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కానీ వీటిపై ప్రభుత్వాలు దృష్టిని కేంద్రీకరించిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లో అనునిత్యం కరువు కాటకాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీని ప్రభావంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు కూలీలు, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కరువు ప్రభావం అమెరికా, యూరోప్, రష్యా లాంటి దేశాల్లో కూడా ఉంది. కానీ అక్కడి ప్రభుత్వాలు ఆయా ప్రాంతాలను ప్రత్యేక ప్యాకేజీలతో అభివృద్ధి చేస్తున్నాయి. గడిచిన 200 సంవత్సరాల నుంచి కరువు పరిస్థితులు నెలకొంటున్న ప్రాంతాలను ప్రకటించి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ మన ప్రభుత్వాలు అలాంటి శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. కరువు మండలాల్లో ప్రధానంగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచాలి. అనునిత్యం పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. సాగునీటి వసతులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక జాతీయ బ్యాంకుల నుంచి పంటలకు సరిపోయే వడ్డీ లేని రుణాలను ఇప్పించాలి. వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించాలి. పంటల బీమా, ప్రతి రైతుకు జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. ఆయా మండలాల్లో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే కల్పించే విధంగా చర్యలను తీసుకోవాలి.
పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి. పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే విధంగా మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వ్యవసాయ ఆధునిక పద్ధతులను ఆయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ చర్యలను చేపడితేనే రైతులకు మెరుగైన జీవన విధానాన్ని కల్పించినట్లవుతుంది. అయితే కరువు రక్కసిని శాశ్వత పరిష్కారాలు కనిపెట్టకుండా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయన్న విమర్శలు కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా 10కి పైగా రాష్ట్రాలు కరువు బారిన చిక్కుకున్నాయి. ముందస్తు ప్రణాళికలు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చుంటే రానున్న కాలంలో ఈ రక్కసి దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మన దేశంలో సాధారణంగా స్థానిక పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలుగా కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసి అప్పటికప్పుడు నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలిక ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం తదితర అంశాలను తూతూమంత్రంగా అంచనా వేసి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో తమ పని అయిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత ఇచ్చి తమ కర్తవ్యం అమోఘంగా నిర్వర్తించామని కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ కరువు విషయంలో శాశ్వత పరిష్కారానికి మార్గాలేంటి అనే విషయాన్ని ఆలోచించడం మాత్రం మర్చిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న చైనాపై సైతం కరువు రక్కసి తన పంజాను ఘోరంగా విసిరింది. 1928 నుంచి 1930 మధ్య చైనా వాయువ్య ప్రాంతంలో సంభవించిన కరువుకు సుమారు 3 మిలియన్ ప్రజలు మరణించగా 1936లో చైనా సిచియన్ ప్రాంతంలో, 1941లో ప్రావిన్స్లో చెలరేగిన కరువుకు దాదాపు 210 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత విపత్కర పరిస్థితులను గుణపాఠాలుగా నేర్చుకున్న చైనా కరువు మహమ్మారికి శాశ్వత పరిష్కారం ఇవ్వదల్చింది. అందుకుగాను అక్కడి స్టేట్ కౌన్సిల్, ప్రభుత్వం సంయుక్తంగా కరువు సహాయ ప్రత్యేక నిధిగా $608 బిలియన్ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసి దానిపై వచ్చే వడ్డీతో కరువు ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా దాంతోపాటు ప్రతి సంవత్సరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగ, భూగర్భ వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన కేంద్రాలు, మేధావుల సహాయాన్ని తీసుకుంటూ కరువు నివారణ చర్యలను ఉన్నతంగా నిర్వహిస్తూ ఏటికేడు కేంద్ర బడ్జెట్లో కరువుకు అయ్యే నిధుల స్థానాన్ని వెచ్చిస్తూ తోటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. చైనాలో 2011లో నైరుతి ప్రాంతం యాంగ్జీ బేసిన్ ప్రాంతంలో సంభవించిన భీకర కరువుకు 90%కి పైగా నీటి ఆహార లభ్యత పడిపోయింది. అయినప్పటికీ చైనా ఆ ఉత్పాతాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నదంటే కరువు నివారణకు ఆ దేశం అనుసరిస్తున్న శాశ్వత పరిష్కార మార్గాలే కారణం. ఒక్క చైనానే కాదు, అమెరికా, రష్యా, యూరప్ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో వివిధ సర్వేలు, సహాయ కార్యక్రమాలు, దీర్ఘకాల వినూత్న పథకాలతో కరువు సమస్యకు పరిష్కారాలను కనుగొన్నాయి. దశల వారీగా కరువు నివారణ చర్యలను నిబద్ధతతో పాటిస్తూ ఆ మహమ్మారిని ఆయా దేశాల్లో ప్రజ్వరిల్లకుండా కట్టడి చేయగలుగుతున్నాయి. కానీ మన దేశంలో అలాంటి శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్రాల పాలకులు వైఫల్యం చెందుతున్నారనే చెప్పాలి. మన దేశంలో కరువు బాధిత జనం 33 కోట్లు. 10 రాష్ట్రాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 256 జిల్లాలు కరువుతో విలవిల్లాడుతున్నాయి. కరువు వల్ల భారత ఆర్థిక రంగంపై పడే ప్రభావం 6.5 లక్షల కోట్లు. గతంలో సుప్రీంకోర్టు సూచించిన విధంగా కరువు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ని తక్షణం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేసి ఆ దళానికి సొంత క్యాడర్ ఇచ్చినట్లయితే విపత్తులు సంభవించిన క్షణాల్లోనే సహాయక చర్యలు ప్రారంభించడానికి వీలుంటుంది. వాస్తవానికి కరువు అనుకోకుండా వచ్చే సునామీ కాదు. అయినా సరే ప్రభుత్వాలు కరువును ఓ ప్రకృతి వైపరీత్యంగానే చూస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాలకు కేటాయించే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఇచ్చే డబ్బులనే కరువును ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాలని నిర్దేశిస్తోంది. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానో తక్కువగానో వర్షాలు కురవడం చాలా సాధారణం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వర్షపాతం ఏటా ఒకే విధంగా ఉండదు, హెచ్చుతగ్గులుంటాయి. అలాంటి సమయంలో అనుసరించాల్సిన వ్యూహం సిద్ధంగా ఉండాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల కరువు వస్తుందనేది అందరూ నమ్మే మాట. కానీ వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించకపోవడం వల్ల మాత్రమే కరువు వస్తుంది.
ఈ విషయంలో ఇప్పటి వరకు అటు కేంద్ర స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ పాలకులు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోలేదు. పాలకుల దృష్టిలోపం వల్ల వచ్చే కరువును ప్రకృతి శాపంగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా కరువు ప్రకృతి వైపరీత్యం కాదు, సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న పాలకుల నేర ఫలితమే కరువు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, కరువును నిర్ధారించడానికి, కరువును ఎదుర్కోవడానికి ఇప్పుడున్న పద్ధతులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయి. వర్షపాతంతో పాటు పంటలు వేసిన వ్యవసాయ భూమి 50% కన్నా తక్కువగా ఉండటం, పంట దిగుబడి 33% తగ్గడం, వరుసగా 21 రోజుల పాటు వర్షాలు పడకుండా ఉండటం, పంటలో పచ్చదనం, భూమిలో తేమ శాతం తదితర లెక్కలతో కరువును నిర్ధారిస్తారు. వీటన్నిటిలో ప్రధానమైనది వర్షపాతం తక్కువగా ఉండటమే. వర్షపాతం లెక్కలు వేయడంలోనే లోపాలు ఉండటంతో కరువు ప్రాంతాల నిర్ధారణలోనే లోపం ఉంటుంది. కరువు వల్ల పంటలు పండవు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, ప్రజలకు మంచినీళ్ల సమస్య ఏర్పడుతుంది, పశువులకు మేత దొరకదు, కూలీలకు పని దొరకదు. వీటిని ఎదుర్కోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, మంచినీళ్ల కోసం అప్పటికప్పుడు బోర్లు వేయాలి, దేశంలో ఎక్కడ పశుగ్రాసం ఉన్నా కొనుక్కు రావాలి, ఉపాధి హామీ పని దినాలు పెంచాలి, అవసరమైతే కరువు పింఛన్లు కూడా ఇవ్వాలి. ఇది ఇప్పటి వరకు ఉన్న కరువు కార్యాచరణ. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యే మార్గదర్శకాలు, కరువును ఎదుర్కొనే మార్గాలు. నిజానికి కరువును ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ఒకప్పుడు అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో అమెరికాలోని లాస్ వెగాస్ లాంటి ప్రాంతాల్లో ఎన్నటికీ పంట పండని భూగర్భ జలాలకు అవకాశం లేని వాతావరణం ఉంది. కానీ అక్కడి ప్రజలు తిండి కోసం, నీళ్ల కోసం అలమటించడం లేదు. 80 ఏళ్ల కిందటే యూవర్ డ్యామ్ కట్టి బూడిద మాత్రమే ఉండే భూమిని భూతల స్వర్గంగా మార్చారు అమెరికా పాలకులు. అలాంటి ప్రణాళిక మన దగ్గర లేదు. కరువు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలి. దీర్ఘకాలిక చర్యల ద్వారా ఎంతటి కరువునైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించాలి. వర్షాభావ పరిస్థితులున్నా సరే కరువు లేని కాలం కావాలి. కరువు తొలగి వ్యవసాయ రంగం పచ్చగా ఉన్నప్పుడే అధిక జనాభా కలిగిన మన దేశంలో ఆహారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఇక ఇది ఇవాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా ఇజాం.